ది కాశ్మీర్ ఫైల్స్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఈ సినిమాపైనే చర్చ. కాశ్మీరీ పండిట్ల బాధలను ప్రజలకు తెలియజేస్తూ దర్శకుడు వివేక్ రంజన్ అగ్నిహోత్రి ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమా చూసిన ప్రేక్షకులు కన్నీటి పర్యంతమవుతున్న వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సోషల్ మీడియాలో ఈ సినిమాపై విపరీతమైన ప్రశంసలు అందుకోవడంతో జనాల్లో సినిమాపై క్యూరియాసిటీ పెరిగింది. ది కాశ్మీర్ ఫైల్స్ సినిమా సరికొత్త రికార్డులు చరిత్ర సృష్టిస్తోంది. తొలి రోజు దేశవ్యాప్తంగా 600 స్క్రీన్లలో మాత్రమే సినిమా రిలీజ్ అయింది. కానీ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న మక్కువ చూసి స్క్రీన్ కౌంట్ 600 నుంచి 2000కు పెరిగింది. సినిమా షోలు కూడా ప్రతి నగరంలో రెట్టింపయ్యాయి. పెద్ద స్టార్లు లేకుండా దాదాపు 12 కోట్ల రూపాయలతో రూపొందిన ఈ సినిమా దాదాపు 100 కోట్ల వరకు వసూలు చేసింది. అనుపమ్ ఖేర్, మిథున్ చక్రవర్తి, పల్లవి జోషి ఈ సినిమాలో ప్రధానమైన పాత్రలను పోషించారు. ఈ చిత్రంపై ప్రధాని నరేంద్ర మోదీ సైతం ప్రశంసలు కురిపించారు. పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు కూడా సినిమాను ప్రశంసించారు. అయితే ఈ సినిమాపై ప్రశంసలతో పాటు విమర్శలు కూడా మిన్నంటాయి. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమాపై విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ స్పందించారు. ఈ సినిమా గాయాలను మాన్పుతుందా, తిరిగి రేపుతుందా, ద్వేషమనే బీజాలను మళ్లీ నాటుతుందా అంటూ ప్రశ్నించారు ప్రకాష్ రాజ్. అలాగే జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్ ట్యాగ్ ను జతచేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు ప్రకాష్ రాజ్. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.